దాంట్లో అది పెద్ద ఎత్తున కూడా ఆమెకి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మీరు చూడవచ్చు పెద్ద ఎత్తున కూడా భారీగా వారికి స్వాగతం పలకడానికి పూలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు చైతన్య కళాకారులు ఏదైతే రాజధాని రైతులు పాదయాత్ర స్టార్ట్ అయిన నేపథ్యంలో ముందుగా ఆయా గ్రామాల్లో పర్యటించి ఆయా గ్రామ ప్రజలను చైతన్యపరిచే పరిస్థితి అయితే ఉంది. మీరు చూడవచ్చు ప్రత్యేకంగా రాజధాని రైతులకు స్వాగతం పలకడానికి వాళ్ళు నీళ్ల బిందెతో అదేవిధంగా గుమ్మడికాయ దిష్టితో కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు. దీనికి ఒక సెంటిమెంట్ ఉండడం జరిగింది. దీంతో నీళ్లు పోయడం ద్వారా ఏం జరుగుతుంది, సెంటిమెంట్ ఏంటి? మనం ఇచ్చేది మంచి మనసుతో ఇస్తున్నాం, మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మీరు ఎందుకండి గుమ్మడికాయ కర్పూరం తెచ్చారు, ఎందుకు మీరు వస్తున్నారు కాబట్టి దిష్టి తీసేసి అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఎక్కడో అమరావతి రైతులు వస్తున్నారు, మీకేం సంబంధం, మీరు ఎందుకు? మనం అందరం ఆంధ్రాలో ఉన్నాం, మనం అందరం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మనకు అమరావతి కావాలి, అది అమరావతి కావాలి అంతే. నువ్వే అంటావు ఏంటి కొబ్బరికాయ బెల్లం పట్టుకున్నావు ఎందుకండి? దేవుడు ఆర్గద్దామని తెచ్చున్నామండి, సోమవారం వస్తున్నారని ఆర్గద్దామని తెస్తున్నాను. కూడా ఏకైక రాజధాని కావాలా, అమరావతి కావాలా, లేదంటే మూడు రాజధానులు? అమరావతి కావాలి, ఒక రాజధాని అమరావతి, అమరావతి జై అమరావతి, జై అమరావతి. రాజధాని రైతుల రథం అదేవిధంగా రైతుల పాదయాత్ర గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ మళ్ళీ పూలతో పూల వర్షం కురిపించడానికి పెద్ద ఎత్తున కూడా గ్రామ ప్రజలందరూ కూడా పూల వర్షంతో పూలతో సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక లారీ పూలు అమరావతి రైతుల మీద లారీ పూలు చూడవచ్చు. పూల వర్షమే ఇదే రియల్ వర్షం పడినట్టుగా కూడా ఇక్కడ మనకి పూల వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా ఈ గ్రామానికి సంబంధించిన అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ స్వాగతం. ఏర్పాట్లన్నీ ఎలా ఉంది? బ్రహ్మాండం అండి, అనగాని సత్యప్రసాద్ మీరు ఆ నుంచి వచ్చారండి? మేము రేపల్ తీసుకుంటున్నాం. మీరు రాజధాని రైతుల పాదయాత్ర చేస్తే మీరు ఎందుకు ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు సపోర్ట్ చేస్తామంటే రాజధాని మీద 6 కిలోమీటర్లు ఉండాలి, 6 కిలోమీటర్ల రైతులు పడుతుంది సపోర్ట్ చేస్తాం. దగ్గరలో ఉందాం దూరంగా తీసుకెళ్తాం బాధిస్తుంది కదండి, అదే ప్రాబ్లం. కంచంలో అన్నాన్ని వదిలేయలేం, కంచం అన్నాన్ని వదిలేయలేం కదండి. అది రేపల్ల ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రజలు కానివ్వండి, రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి ఇక్కడికి రావడం జరిగింది. పూలతో వీళ్ళకి స్వాగతం పలుకుతున్నారు. రేపల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు ఉన్నాడు, ఈరోజు యాక్టివ్గా రాజధాని రైతులకు స్వాగతం పలకడానికి వచ్చారు. ఏందండి, ఏంది రాజధాని రైతులు మీ నియోజకవర్గంలోకి వచ్చారు, ఏం చెప్పబోతున్నారు సార్? ఈరోజు ఈ మహాపాదయాత్ర అమరావతి నుంచి అరసవల్లి దాకా సాగుతున్న మహాపాదయాత్రకు మేము రేపల్ల నియోజకవర్గం నుంచి మా అన్నగారు సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడానికి వచ్చాము. దీని యొక్క ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అనుకున్న దానికంటే విశేష జన్మ రావడం వల్ల చాలా ఆనందం వేస్తుంది. దీంట్లో భాగంగా ఈ యొక్క అరసవల్లికి ప్రయాణం జరుగుతున్న మహాసభలో రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పంపిణీ, వైఎస్ఆర్సీపీ పతనమయ్యే పరిస్థితి దగ్గరికి వచ్చింది. కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రాజధాని కట్టడానికి రూపాయి డబ్బులు లేవన్నటువంటి ఈ ప్రభుత్వం 3 రాజధానులు ఏ విధమైన కడుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరిలోనూ అధికారులు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మేమందరం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏకముఖంలో రూపాయి ఖర్చు లేకుండా అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు ప్రజల నుండి సేకరించి అత్యున్నతమైనటువంటి రాజధాని కట్టాలని చెప్పేసి ఆ రోజు తీసుకుంటే ఈ రోజు ఆ రోజు తీర్మానం అసెంబ్లీ సాక్షిగా ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలోనే ఉంటుంది, ఎక్కడికి పోదని చెప్పిన వ్యక్తి మాట తప్పున మనం చెప్పనని విధంగా ప్రతి రాష్ట్రంలో వ్యక్తుల మధ్యన, కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన వ్యత్యాసం తీసుకొచ్చే విధంగా 3 రాజధానులు అనే ప్రాంతం తీసుకొచ్చి జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలో రాజధాని మహిళలు రైతులకు ఎలాంటి స్వాగతం ఇవ్వబోతున్నారు, ఎలా